ఫ్రెండ్స్, అందరికంటే ముందుగా నా అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉందిగా, దీనిపైన ప్రెస్ చేయండి. ఆ తర్వాత పక్కనే కనిపిస్తున్న ఈ బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ గైస్, ఐఎమ్ రాకేష్ అండ్ వెల్కమ్ టు తెలుగు 10 mm. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే మన బ్లాగర్లో కింద కాపీరైట్ అనేది ఎలా రాసుకోవచ్చు, అంటే వేరే బ్లాగులలో కూడా కాపీరైట్ అని ఉంటుంది కదా, ఇప్పుడు మన బ్లాగులో ఎలా రాసుకోవచ్చు అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఎందుకంటే కాపీరైట్ అనేది మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటాం, మామూలుగా మన యొక్క వీడియోస్ని కాపీ చేస్తే మనం కాపీరైట్స్ పంపించవచ్చు. అలాగే మన వెబ్సైట్లో కూడా ఏదైనా కంటెంట్ మనం మనకు సంబంధించిన వీడియో కానీ లేకపోతే దాన్ని ఎంటర్ చేసే సంథింగ్ ఏదైనా కూడా వేరొక బ్లాగ్లో కానీ వేరొక వెబ్సైట్లో కానీ కాపీ చేస్తే మనకు వాళ్ళకు కాపీ రైట్ స్ట్రైక్స్ పంపించడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకు తెలియజేయడానికి ఈ వెబ్సైట్లో ఏదైనా కాపీ చేస్తే మేము కాపీ రైట్స్ పంపించగలం అని తెలియజేయడానికి మాత్రమే కింద కాపీ రైట్స్ అనేవి రాస్తాం. ఇప్పుడు అది ఎలానో చూద్దాం ఫ్రెండ్స్. మొదటగా ఇక్కడ సెర్చ్లో blagger.com అని టైప్ చేయండి. ఇక్కడ blagger.com అని టైప్ చేసి ఎంటర్ అనండి. ఇక్కడ ఆల్రెడీ నాకు కింద ఉంది ఇక్కడ, బట్ ఇక్కడ చేయట్లేదు. ఇక్కడ కనబడుతుంది కదా బ్లాగర్ అని. ఓకేనా, బ్లాగర్లోకి ఎంటర్ అయ్యాక మన బ్లాగ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక ఇక్కడ జూమ్ చేయండి. జూమ్ చేసి ఇక్కడ వ్యూ బ్లాగ్ అనండి. ఓకేనా, వ్యూ బ్లాగ్ అన్న తర్వాత నేను ప్రతిసారి చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, నేనేంటే క్రోమ్ బ్రౌజర్లో చేస్తున్నా. క్రోమ్ బ్రౌజర్లో చేసేటప్పుడు ఇక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ డెస్క్టాప్ సైట్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి హిడెన్స్ అనేది పోతాయి. ఇప్పుడు చూసారా, నాకు ఇంతకుముందు ఒకలాగా ఉంది, ఇప్పుడు సైట్ అనేది ఇప్పుడు ఇంకొకలాగా చేంజ్ అయిపోయింది. అంటే డెస్క్టాప్ సైట్ లాగా మనకు చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కిందికి స్క్రాల్ చేయండి. స్క్రాల్ చేస్తే ఇక్కడ మనకి చూడండి, జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ద పవర్ పవర్ డెడ్ బై బ్లాగర్ అని ఉంది కదా. ఇక్కడ మనకి ఏం లేదు, ఇక్కడ మనకి వస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ కాపీ రైట్ సర్వీస్ కూడా వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది తీసేసేయండి. తీసేసి మళ్ళీ ఇక్కడ లేఅవుట్ ఉంది కదా, లేఅవుట్ పైన క్లిక్ చేయండి. లేఅవుట్ పైన క్లిక్ చేసి ఇప్పుడు చూడండి, కింద మనకు లోడ్ అవుతుంది. వెయిట్ చేయండి, కింద మనకి ఏముంటే ఒక ఆప్షన్ వస్తుంది, అది ఏంటంటే ఫుట్టర్ అని ఉంది. దీనిపైన ఎడిట్ అనండి. ఎడిట్ అనేసి ఇక్కడ రాయండి. ఇక్కడ ఏంటి అంటే, లేకపోతే నేను కాపీ పేస్ట్ చేస్తా, రావట్లేదుగా. ఆల్ రైట్స్ ఆర్ రిసీవ్డ్ అని రాయండి ఇక్కడ, RAGHT. ఆల్ రైట్స్ ఆర్ ARE రైట్స్ ఆర్ ఆల్ రైట్స్ సరిపోతుంది, బట్ మీరు మీరు రాసేసుకోండి. ఇక్కడ సి సింబల్ పెట్టండి, ఎందుకంటే కాపీ రైట్కి సంబంధించింది కాబట్టి సి సింబల్ పెట్టండి ఫ్రెండ్స్. లేకుంటే ఇలా రాయండి, కాపీ రైట్స్ సి అని పెట్టేసి 2017 ఆల్ రైట్స్ ఆర్ రిసీవ్డ్ అని రాసి ఇక్కడ సేవ్ అనేది సేవ్ అనండి. సేవ్ అన్నాక ఇప్పుడు మళ్ళీ వ్యూ బ్లాగ్ అనేసి వెళ్ళి చూడండి. చూస్తే మీకు అక్కడ కనబడడం జరుగుతుంది. మళ్ళీ 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ అనండి. ఓకేనా, ఓకే లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత కిందికి స్క్రాల్ చేయండి. టోటల్గా కిందికి రండి. కిందికి వచ్చేసి ఇక్కడ చూడండి ట్యాబ్. చూసారా ఫ్రెండ్స్, కాపీ రైట్ సి 2017 ఆల్ రైట్స్ ఆర్ రిసీవ్డ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ వంటి సోషల్ నెట్వర్క్స్లో నా ఈ వీడియోని షేర్ చేయండి.